ఆదిమ కాలం నుండి వినోదంలో దుఃఖంలో ఉద్యమాలలో తన శబ్దంతో మనిషిలో ఐక్యమై ఇప్పటికీ తన స్థానాన్ని దప్పు సుస్థిరపరుచుకుందని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కళింగ లక్ష్మణరావు పేర్కొన్నారు. దప్పుపై ఆధారపడి జీవిస్తున్న కళాకారులు అనేక మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దళిత దప్పు కళాకారులందరిని సమీకరించి వారి సమస్యలు తెలుసుకొనుటకు ఫిబ్రవరి 25న తాడపల్లి గుడెంలో జిల్లా స్థాయి డప్పు కళాకారుల సదస్సును జరుపుతున్నట్లు లక్ష్మణరావు తెలిపారు. శుక్రవారం స్థానిక స్ఫూర్తి భవన్లో డప్పు కళాకారుల జిల్లా సదస్సు కరపత్రాలను డిహెచ్పిఎస్ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ప్రజా నాట్య మండలి నాయకులు ఆవిష్కరించారు. ఈ నెల 25న తాడపల్లి గుడెంలో జరిగే డప్పు కళాకారుల సదస్సుకు జిల్లాలో ఉన్న డప్పు కళాకారులు పాల్గొనవలసిందిగా లక్ష్మణరావు కోరారు. కరపత్ర ఆవిష్కరణలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్ మాట్లాడుతూ డప్పు కళాకారులు అందరికీ పెన్షన్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవస్థానాలలో జరిగే ప్రతి ఉత్సవాలలో డప్పు కళాకారులకు పారితోషికంతో కూడిన ప్రదర్శనలకు అవకాశం కల్పించాలన్నారు. గుర్తింపు కార్డు ఉన్న డప్పు కళాకారులకు బస్సులో ఉచితంగా ప్రయాణం చేయుటకు రైలులో రాయితీతో కూడిన ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. కరపత్రాల ఆవిష్కరణలో వ్యవసాయ కార్మిక సంఘం ప్రజా నాట్య మండలి సిపిఐ నాయకులు బండి వెంకటేశ్వరరావు ఉప్పులూరి హేమశంకర్ ఆలూరి వెంకటేశ్వరరావు లక్కపాము చిట్టిబాబు మేతర అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 25వ తేదీన తాడేపల్లి గుడిలో అంబేద్కర్ భవనంలో డప్పు కళాకారులు జిల్లా సదస్సు జరుగుతోంది. డప్పు కళాకారులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ సదస్సు జరుగుతోంది. ఈ రాష్ట్రంలో 150,000 వరకు డప్పు కళాకారులు ఉన్నారు. మన జిల్లాలో దాదాపు 2,000-3,000 మంది వరకు డప్పు కళాకారులు ఉన్నారు. అలా తేలమైన చాలా దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. పెన్షన్ రాక అదే విధంగా వచ్చిన పెన్షన్లు ఇవ్వలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓ పక్క డప్పు కళాకారి పనిముట్లకు సంబంధించి కానీ అదేవిధంగా గజ్జలకు సంబంధించి కానీ ఇవన్నీ ఇవ్వాలి ప్రభుత్వం. గతంలో కూడా మనం ఇచ్చింది ప్రభుత్వం, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న పెన్షన్ కూడా తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా డప్పు కళాకారులు ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాల నిన్న డప్పు కళాకారులు పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా డప్పులతో పాటు గజ్జలు డ్రెస్సులు కూడా ఇవ్వాలని, అదేవిధంగా మరణించిన వ్యక్తి డప్పు కళాకారులకి 10,000 పట్టి పరిచి ఇవ్వాలని, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని ఈ సదస్సు జరుగుతోంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి డప్పు కళాకారులందరూ కూడా తాడేపల్లిగూడెంలో జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయాలని కోరుచున్నాం. నమస్కారం. డేగ ప్రభాకర్ కార్యదర్శి పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐ. వాళ్ళ డప్పు కళాకారుల వృత్తి చాలా ప్రాచీనమైంది. అంటే పురాణాల టైంలో కూడా డప్పు కళాకారులు ఉన్నట్టుగా చరిత్ర చెప్తా ఉంది. దాంతోపాటు గ్రామీణ ప్రాంతంలో 100 సంవత్సరాల నుంచి ఏదైనా వార్త అందించాలన్నా, ఏదైనా అందరినీ ఒక చోటకి చేర్చాలన్నా డప్పు మీద దెబ్బపడి అది మోగితేనే అందరూ ఒక చోటకి చేరమని చెప్తేనే అది సాధ్యమయ్యేది. అంత ప్రాచీన కళైన డప్పు కళ ఇవాళ మరుగున పడిపోతూ ఉంది. మరుగున పడతామంటే ఆ కళకి ప్రభుత్వ రంగం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు పూర్తిగా అందక ఆ కళని పోషించేవాళ్ళు ఆచరించేవాళ్ళు దుర్భర దారిద్ర్యమైన జీవితాన్ని గడుపుతున్న సంగతి చూస్తూ ఉన్నాం. అందుకోసం మేము కోరేది ఏమంటే డప్పు కళాకారుల యొక్క పెన్షన్ 5,000 రూపాయలు ఇస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాం. దాంతోపాటు బస్సులు వాళ్ళకి ఉచితమైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని, అట్లాగే రైల్వేలో రాయితీతో కూడిన ప్రయాణం వాళ్ళకి కల్పించే ఏర్పాటు ప్రభుత్వం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే వాళ్ళకి ఎదురవుతున్న నిరంతర సమస్యల పరిష్కారంతో పాటు ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళు నిలబడడానికి లేదా ఉపాధి పొందడానికి కావాల్సిన పద్ధతిలో సబ్సిడీతో కూడిన లోన్స్ ఇచ్చి ఆ కళని కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు దళిత డప్పు కళాకారుల సమావేశం
తాడేపల్లిగూడెంలో ఈ నెల 25వ తారీఖున జరగబోయే సదస్సుకు 51 మంది జిల్లాలో ఉన్న డప్పు కళాకారులందరూ కూడా ఈ సదస్సులో పాల్గొవాలని ఈ యొక్క సదస్సును జయప్రదం చేయాలని ముఖ్యంగా ఈ యొక్క ఈ సదస్సు యొక్క ఉద్దేశం డప్పు కళాకారులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి కూడా సహాయ సహకారాలు అందట్లేదు డప్పు కళాకారులకు ఈ రోజు ఫంక్షన్స్ ఏర్పాటు చేసే కార్యక్రమం ఉంది నవరత్నాల్లోని కానీ ఆ ఫంక్షన్స్ అన్నీ టెక్నికల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వం వాళ్ళకి అందించవలసిన సహకారం పూర్తిగా అందించలేకపోతుంది అనేకమైన ఐడెంటిటీ కార్డులు ప్రభుత్వం నుంచి తీసుకురమంటారు కానీ వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ప్రభుత్వ పరంగా ఎటువంటి కూడా ఐడెంటిటీ కార్డులు ఇవ్వట్లేదు డిక్లరేషన్ సరిపోద్దని ఒక జీవో ఇవ్వడం జరిగింది అయినా సరే అది అమలు అవ్వట్లేదు మరి ఈ జిల్లాలో ఉన్న దాదాపు 2000 మంది డప్పు కళాకారులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అలాగే కరోనా వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డారు ఈ డప్పు కళాకారులు మరి డప్పు కళాకారులు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది మరి ఈ యొక్క సదస్సులని ఈ డప్పు కళ యొక్క సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యలో ఆ సమావేశంలోని ఈ యొక్క ప్రభుత్వానికి విన్నవించే నివేదికని ఇక్కడ మరి ఈ సమావేశంలో పొందుపరచడం జరుగుతుంది।